ఏంటన్నా? ఏంటండి ఏం చేస్తున్నారు? డబ్బాలని పేర్చుకుని బాబు గారి లెక్క టాలీ కావటం లేదు మా. పాత డబ్బాలు కొత్త డబ్బాలు అన్ని కలిపి ఒకే చోట పెట్టావు. వాడు ఎన్ని తాగాడో తెలిసి చావటం లేదు. ఏం బుద్ధండి, మీకు ఏది లెక్క చూసుకోవాలన్న ఇంకెత్తువ లేకుండా పోతుంది. లెక్క తెగటం లేదు మా, నీకేమో కోపం. ఒక పక్క లెక్క తెక్క, నాకేమో చిరాకు. ట్రిపుల్ యాంటిజెన్ అంటావు, పోలియో డ్రాప్స్ అంటావు, ఆఫీసుకు ఫోన్ చేసి కుర్రాడికి విరోచనాలు అంటావు, జ్వరం అంటావు, నోట్లు గాలికి ఎగిరిపోతున్నాయి, రాబడికి మించిన ఖర్చు అవుతోంది. ఆ ఇంట్లో మనం కలిసినప్పుడు నెలకి 800 ఇచ్చావన్నా, ఇప్పుడు 1500 అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ బాదరాబందీ అంతా తగ్గిపోతే చాలు, భగవంతుడు అని దండం పెట్టుకుంటున్నాను. ఇవన్నీ ఉంటాయని తెలుసుంటే ఇలా ఇంటి మంచి గీత గీసుండేవారు కాదు కదండి. క్షమించండి నాన్న, ఉమ్మడి కుటుంబం అనే పొదరింటిని చిన్న భిన్నం చేయటం ఎంత పెద్ద తప్పో ఇప్పుడు తెలుసుకున్నాను. ఇక మీదట నా జీతం కవర్ అలాగే తీసుకొచ్చి మీ చేతిలో పెడతాను. నా జేబు ఖర్చు కూడా మీకు తోచిన తీసుకొచ్చారు. నన్ను మళ్ళీ మీలో ఒకరిగా చేర్చుకోండి నాన్న, ప్లీజ్. ఈ సాయంకాలంలోగా వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తారు. వాళ్ళకి సంబంధించినవేవి ఇక్కడ వదిలిపెట్టక్కర్లేదు, నాకు సంబంధించినవేవి ఎత్తుకుపోవడానికి వీల్లేదు. ఆ పూచినిది నేను పక్క వీధి శివాలయంలో ఉంటాను. వాళ్ళు ఇల్లు ఖాళీ చేశాక ఓ బస్తాడు వాషింగ్ పౌడర్తో ఇల్లు కడిగించి మరీ నాకు కవర్ పెట్టు. పెదబాబు గురు, తమరు నాయన గారితోటి జగడ పెట్టుకుని ఈ ఇల్లు 2 ముక్కలు చేసేసినప్పుడు అందరికన్నా ఎక్కువ తిట్టిపోసిందని నానే. కానీ ఇవాళ తమరు మనసు మార్చుకొని దండ పెట్టేసిన ఆయన గోరు వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నారంటే ఆయన ఎంత పెద్దవాడైతే నాకేటి? ఇవాళ ఆయన నానా తేలిపోవాలా? ఇలాగయ్యమ్మ బాబుని చిలకమ్మ మజాక. మీ మాట ప్రకారమే వాళ్ళు ఈ రోజు ఇల్లు ఖాళీ చేసేస్తారు బాబు. వాళ్ళకి సెందినవేవి వాళ్ళు ఒగ్గిడం లేదు, మీకు సెందినవేవి వాళ్ళు అట్టుకుపోవడం లేదు. కానీ ఇది ఎవరికి సెందింది బాబు? వాళ్ళకి పుట్టాడు కాబట్టి వాళ్ళకి సొంతమా? మీ కుటుంబంలో పుట్టాడు కాబట్టి మీకు సొంతమా? ప్రపంచకంలో మనవడనేవాడు తాత గుండెల మీద తంతాడు, కానీ తవరు మా ఇసిత్రమైన తాతగారు కదా, అందుకని తవరే మనవడి గుండెల మీద తంతన్నారు. కొరిబెట్టే కొడుకు వద్దంటున్నారు, మీ పిండ ఉడకదు. నేతి దివిటి అట్టుకొచ్చే మనవడిని కూడా వద్దంటే నరకారికి వెళ్ళే దారి కూడా కనిపించదు సరిగదా? సింత చెట్టుకి మునగ చెట్టుకి యాలబడి దయ్యమై తిరక్క తప్పదు, ఆలోచించుకోండి. పద సాధించే వయసు 25, పాపం పూరీలే అనుకునే వయసు 60, మీకు 25 ఏళ్ళా 60 ఏళ్ళా? ఈ పిల్లని ఒక చూసి చెప్పండి.
ఇచ్చే 35 రూపాయలు జీతం డబ్బుల కోసం ఈ శిలకమ్మ మీ ఇంట్లో పనిచేయడం లేదు బాబు. చిన్నప్పటి నుంచి మీ ఇల్లు ఈ కొస నుండి ఆ కొస దాకా ఓడవటమే అలవాటు, కానీ సగం దాకా వచ్చి సీపురు దులపడం నాకు చేత కాదు బాబు. పూట పూటకి మీరు పెట్టే కూడు మీ అందరితో కలిసిపోయినాను, అంతకన్నా ఇంకా ఎక్కువ ఏదో. చూడండి, ఈ భారాన్ని ఇక్కడ ఒగ్గేసి వెళ్తున్నాను. ఇది మీకు అక్కర్లేని భారాన్ని మీకు అనిపిస్తే ఒగ్గేసి వచ్చేయండి. ఇది మీరు ఎత్తవలసిన భారాన్ని మీ మనసు కనిపిస్తే ఎత్తుకుని ఇంటికి రండి. నీ పేరేంట్రా తాత? ఇగో బెలూన్. బెలూన్ కావాలంటావా?